हाई व्यूवर्स वेलकम टू सीनुपीटी क्रिएशन फ्रेंड्स मुझे ना वीडियो ओपन थैंक्स अच्छे फ्रेंड्स अच्छे चाल मंद मन को अनाटमी कष्ट डीएससी क्लास चपेटे मैं गेम्स अंड स्पोर्ट्स रूल्स अंड रेगुलेशन चपेटपू मन को कामेंट्स राव जी सर मेरे त्वर में कुछ डीएससी कोचिंग स्टार्ट हेल्प चाल मंद कामें पड़ारे नैन मन गेम्स रूल्स अंड रेगुलेशन स्टार्ट तरह मध्य आपड़ బాగుండదని చెప్పేసి నేను గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత దాదాపు మాక్సిమం అయితే అయినాయి జనరల్గా వాడుకలో ఉన్నటువంటి గేమ్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ అనాటమీ కష్టం అని చెప్పడం వల్ల నేను అనాటమీ పెద్ద కష్టమేం కాదు సబ్జెక్ట్ అయితే ఫస్ట్ అందుకే అనాటమీ గురించే మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సినిమాలు అయితే ట్యాప్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అయితే కింద డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను వీడియోకి రిలేటెడ్ లింక్స్ అయితే కింద నేను ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా అదర్ గేమ్స్ లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ కంపల్సరీ వాచ్ చేయండి. అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అయితే మన వీడియోస్ నచ్చితే కన్నా లైక్ అండ్ షేర్ చేయండి. అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా మనకు అనాటమీ మీద క్లాసెస్ చేయండి సార్, ఎందుకంటే మాకు డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది అని ఎక్కువగా అడగడం జరుగుతుంది. అయితే సబ్జెక్ట్ అయితే ఇది ఫోర్త్ పేపర్ అన్నమాట, ఇది మన సిలబస్లో అయితే ఫోర్త్ పేపరు కాబట్టి అయితే మనం ఇదే ఎందుకు అనాటమీ స్టార్ట్ చేయాల్సిందంటే రీజన్ అయితే అది మన సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల మనం చేయవలసి వస్తుంది. అయితే అనాటమీ మీకు పెద్ద కష్టమైతే కాదు, చాలా ఈజీ. అయితే ఏ విధంగా చదవాలా అనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా క్లియర్గా చెప్పుకుందాం. మనం ఏదైనా కానీ స్టడీ చేయాలంటే ఫస్ట్ ప్రేరణ అనేది ఇంపార్టెంట్, అంటే మనకు ఇష్టం అనేది ఉండాలి. కష్టంతో ఏది చదవకూడదు, ఇష్టం ఉందనుకో ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అయితే మనం చదివేది వేరు, మన ఒకరు టీచ్ చేసేది వినేది వేరు అనమాట. అంటే ఒకరు టీచ్ చేస్తుంటే వింటుంటే ఇంకా నేర్చుకోవచ్చు బాగా, మనం స్టడీ చేసి చదవడం వల్ల కొంచెం అంత ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. సో ఒకసారి అయితే మీరు కోచింగ్ అయితే కంపల్సరీ పోండి. ఫస్ట్ టైం ఎవరైనా కోర్సు అయిపోయిన వాళ్ళు, మరి యూజీపీఈడి కానీ ఈపీఈడి కానీ ఎవరైతే కోర్సు అయిపోయిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఒకసారి అయితే కోచింగ్ పోండి. తర్వాతకి మీరు ఆ కోచింగ్లో ఇచ్చినటువంటి సిస్టమ్ ప్రకారం మీరు ఫాలో కానీ స్టడీ చేయడానికి ఇంకా బాగుంటుందన్నమాట మీకు. సో అయితే ఇక్కడ అనాటమీ పెద్ద కష్టం కాదని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఏది స్టడీ చేసినా కూడా ఊహాజనాత్మకంగా చదువుకోవాలి, అంటే ఇమాజినేషన్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా చదువుతున్నాం ఒక పార్ట్ గురించి మనం స్టడీ చేసేటప్పుడు, ఇప్పుడు హార్ట్ గురించి చేసేటప్పుడు హార్ట్ను ఇమాజినేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు స్కల్ గురించి చెప్పేటప్పుడు స్కల్ని ఇమాజినేషన్ చేసుకోవాలా. సో ఆ విధంగా ఇమాజినేషన్తో మనం లంగ్స్ అయితే లంగ్స్ గురించి కూడా మనం ఇమాజినేషన్, మన ముందు లంగ్ ఉందని అనుకోవాలి. ఆ విధంగా ప్రతి పాటు మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో అది మన ముందు ఉందని అనుకుని మనం ఫీల్ అవుతూ స్టడీ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అయితే సబ్జెక్టు త్వరగా వస్తుంది, మర్చిపోలేరు కూడా, అంత ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది స్టడీ. సో ఆ విధంగా అయితే స్టడీ చేయడానికి ట్రై చేయండి. సో అయితే ఇక ముఖ్యంగా అయితే మీకు ఈ కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీకు స్టడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సబ్జెక్టు మీరు ఈ విధంగా చదువుకున్నట్లయితే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మూడు పాయింట్లలో అయితే మీరు ఇక్కడ సబ్జెక్ట్ని స్టడీ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ గురించి, ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిగర్ అంటే డయాగ్రామ్ అనేది కంపల్సరీ. మీరు 90% మనకు అనాటమీలో డయాగ్రామ్స్ ఉంటాయి, అంటే డయాగ్రామ్ అనేది కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. డయాగ్రామ్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి. డయాగ్రామ్ ఒక క్వశ్చన్ చదివినామంటే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన డయాగ్రామ్ అనేది మనకి ముందు డిస్ప్లే కావాలి ఇమాజినేషన్గా. అప్పుడు నువ్వు డయాగ్రామ్ వేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పార్ట్స్ ఆఫ్ ఫిగర్ అంటే ఆ ఫిగర్కి సంబంధించినటువంటి ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నావో అవి కంపల్సరీ మీకు గుర్తుండాలి. అది గుర్తుంటేనే మీరు ఈ సబ్జెక్ట్ అయితే ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఆ తర్వాతకు వచ్చేసి వర్క్ ఆఫ్ పార్ట్స్. ఇక్కడ చూడండి, వర్క్ ఆఫ్ పార్ట్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నావో ఆ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుంది అనేది మీకు తెలిసినట్లయితే మీకు టోటల్గా సబ్జెక్ట్ అయితే వచ్చినట్లే. అంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుంది అనాటమీ. మీరు దీని మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంత ఈజీ కాబట్టి మీరు నెక్స్ట్ మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఈ సెక్షన్ పైన, ఇప్పుడు ఈ వీడియో పైన అయితే మీరు ఈ లైటింగ్ విషయంలో కానీ, క్లాస్ అరేంజ్మెంట్ విషయంలో కానీ, బోర్డు ఏ విధ అరేంజ్మెంట్ విషయంలో కానీ మీకు ఏదైనా కానీ లోటుపాటు అనిపించిందంటే, అంటే దీనిపైన మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఏదైనా సజెస్ట్ చేసినా కూడా నేను చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా టీచింగ్ వేలో కూడా ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా ఫాల్ట్ ఉన్నా కూడా నాకు సజెస్ట్ చేయండి, నేను చేంజ్ చేసుకుంటాను. మీకు క్లారిటీగా అందచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందా లేదంటే నా వీడియోస్ని లైక్ చేస్తూ మరియు షేర్ చేయండి. ఎందుకంటే మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, వ్యాయామ విద్య ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కొత్తగా రీసెంట్గా ట్రైనర్ అయిన వాళ్ళకి కూడా ఈ వీడియోస్ని, ఈ లింక్ని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక సబ్జెక్ట్తో మేము అందరూ సెలవు. మరి జై జవాన్ జై కిసాన్.